రైతుల కళ్ళాల కాడికి మనమే పోదాం. గ్రామ గ్రామాన రైతులు ఇంతకు ముందు జనార్దనన్న మాట్లాడినట్టు భూమన్న మాట్లాడినట్టు కళ్ళాల కాడికి పోదాం. అక్కడ రైతులతోని ప్రభుత్వాని కదలను అక్కడ ఉండే అధికారులను అడిగిపిద్దాం. ఏమైంది మరి నీ బోనస్ ఏడవాయిని 500 అడుగుదాం నిలదీద్దాం. 8800 పత్తి రైతులకు రాకపోతే అక్కడనే కొనుగోలు కేంద్రాల కాడనే పత్తి కేంద్రాల కాడనే మనమే పోదాం. ఇదే గులాబీ కండువ వేసుకొని ఇదే పచ్చ కండువ వేసుకొని పోదాం నిలదీద్దాం. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం. ఇప్పుడే మొదలైంది పోరాటం, ఇంకొక 4 వత్తులైతే సంవత్సరం నిండుతుంది. ఇక సంవత్సరికం కూడా పెట్టేది ఉన్నది, ఇళ్లకు తప్పకుండా తొలి మాసికం కూడా పెట్టేది ఉన్నది తప్పకుండా. వాళ్ళకి ఆ రోజు కూడా రైతుల కళ్ళాల కాడికి మనమే పోదాం. గ్రామ గ్రామాన రైతులు ఇంతకు ముందు జనార్దనన్న మాట్లాడినట్టు భూమన్న మాట్లాడినట్టు కళ్ళాల కాడికి పోదాం. అక్కడ రైతులతోని ప్రభుత్వాన్ని కదలను అక్కడ ఉండే అధికారులను అడిగిపిద్దాం. ఏమైంది మరి నీ బోనస్ ఏడవాయిని 500 అడుగుదాం నిలదీద్దాం. 8800 పత్తి రైతులకు రాకపోతే అక్కడనే కొనుగోలు కేంద్రాల కాడనే పత్తి కేంద్రాల కాడనే మనమే పోదాం. ఇదే గులాబీ కండువ వేసుకొని ఇదే పచ్చ కండువ వేసుకొని పోదాం నిలదీద్దాం. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం. ఇప్పుడే మొదలైంది పోరాటం, ఇంకొక 4 వత్తులైతే సంవత్సరం నిండుతుంది. ఇక సంవత్సరికం కూడా పెట్టేది ఉన్నది, ఇళ్లకు తప్పకుండా తొలి మాసికం కూడా పెట్టేది ఉన్నది తప్పకుండా. వాళ్ళకి ఆ రోజు కూడా రైతుల కళ్ళాల కాడికి మనమే పోదాం. గ్రామ గ్రామాన రైతులు ఇంతకు ముందు జనార్దనన్న మాట్లాడినట్టు భూమన్న మాట్లాడినట్టు కళ్ళాల కాడికి పోదాం. అక్కడ రైతులతోని ప్రభుత్వాన్ని కదలను అక్కడ ఉండే అధికారులను అడిగిపిద్దాం. ఏమైంది మరి నీ బోనస్ ఏడవాయిని 500 అడుగుదాం నిలదీద్దాం. 8800 పత్తి రైతులకు రాకపోతే అక్కడనే కొనుగోలు కేంద్రాల కాడనే పత్తి కేంద్రాల కాడనే మనమే పోదాం. ఇదే గులాబీ కండువ వేసుకొని ఇదే పచ్చ కండువ వేసుకొని పోదాం నిలదీద్దాం. భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం. ఇప్పుడే మొదలైంది పోరాటం, ఇంకొక 4 వత్తులైతే సంవత్సరం నిండుతుంది. ఇక సంవత్సరికం కూడా పెట్టేది ఉన్నది, ఇళ్లకు తప్పకుండా తొలి మాసికం కూడా పెట్టేది ఉన్నది తప్పకుండా. వాళ్ళకి ఆ రోజు కూడా